తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి దిక్కుమాల సమస్యలు ఏవైతే ఉన్నాయో, తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీ దాకా వస్తాయి. ఎంతవరకు వీటి దూరంగా ఉందామని చెప్పి మీరు బయట ఇచ్చినప్పుడు కూడా వాటికే అవి ఎత్తుక్కుంటూ వస్తాయి. ఏ కోణంలో చూసినా గానీ ఈ తగాదాలు వివాదాలు రావడం, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద పడటం, అందువల్ల మీ వ్యక్తిగతమైనటువంటి పనులకి ఆటంకం కలగడం ఇలాంటివి సూచిస్తుంది. కుటుంబపరమైన విషయాలు మాత్రం బాగున్నాయి. సంతాన పురోభివృద్ధి బాగుంది, వంశవృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో సంతానం యొక్క పురోగతి చూసి వివాహ సుఖకార్యాలకు సంబంధించిన విషయ వివరాలు దగ్గరగా వచ్చి దూరంగా వస్తాయి. అంతేకాకుండా మీరు కోరుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడవు. వాటిలో కొంతవరకు మాత్రమే విజయవంతమైనటువంటి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ఏదేమైనా నరదృష్టి గృహదృష్టి ఎక్కువగా ఉంది. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే అంతకంటే ఎక్కువ ఉన్నాయని చెప్పని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఆ రకమైనటువంటి ప్రచారం మీ మీద జరుగుతుంది. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు కూడాను సిద్ధగంధాన్ని ధరించడం వల్ల ఈ నరదృష్టి పోతుంది. అదేవిధంగా విదేశీయాల సంబంధమైన విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటుకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా ఈ వారం గోచరించట్లేదు. కొన్ని వాయిదాలు పడతాయి. మానసికమైన ధైర్యంతో సమస్యలు ఎదుర్కోవాలని చెప్పని మీరు భావిస్తారు. ఆ విధంగానే మీరు ఎదుర్కోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యం లేదే ఏ పని చేయలేమని చెప్పి అనుకుంటారు. ఏ పని చేయాలన్నా ఎవరో ఒకటి పక్కన ఉండాలి, ఏ ప్రయాణానికి వెళ్లాలన్నా ఎవరో ఒకటి పక్కన ఉండాలి అనే పద్ధతి ఏదైతే ఉందో అది మార్చుకొని ఒంటరిగా కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది మీరు ప్రారంభించండి. ఆ రకమైనటువంటి పద్ధతులు వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రదిస్తాయి. ఇతరుల మీద మీరు అధికంగా ఆధారపడుతున్నారనేటువంటి భావన ఏదైతే ఉందో అది రానికుండా జాగ్రత్త పడండి. కుటుంబంలో కూడాను ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి చిన్న చిన్న తగాదాలు గొడవలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. అనవసరంగా పరువు ప్రతిష్టల సమస్య ఏర్పడుతుంది. కనుక చిన్న విషయాన్ని గొడుతూ పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురాకుండా మీరు పరిష్కారం చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఏలినాడు శని జన్మరాశిలో నడుస్తుంది. ప్రబలమైనటువంటి ఏలినాడు శని నడుస్తుంది. కనుక మీరు కూడా ఇది శనివారం శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతం చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ వృశ్చిక రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం నాడు వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రదిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించి గంగ సింధూరాన్ని సమర్పించండి. గంగ సింధూరం అంటే హనుమాన్ సింధూరం అంటారు. దాన్ని స్వామివారికి సమర్పించండి. దాంతో పూజ చేయండి. మానసికమైనటువంటి బలం కలుగుతుంది. ఏలినాడు శని ప్రభావం కూడా తగ్గుతుంది.